హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే, ఒక స్టిచ్డ్ బ్లౌజ్తో మనం ఒక బ్రైడల్ బ్లౌజ్ని ఎలా తయారు చేసుకోవాలి, వర్క్ ఎలా చేయాలి, మగ్గం వర్క్ కోసం నేను చెప్పబోతున్నాను. ఇది వితిన్ 405 రూపీస్తో ఒక బ్రైడల్ బ్లౌజ్ని ఎలా తయారు చేయబోతున్నాను అనేది, దానికి కావాల్సిన మెటీరియల్స్ అండ్ అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇది చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్ ఇట్ అండ్ గివ్ ఎ థమ్స్ సింబల్. సో మీరు నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని మీరు ఈజీగా పొందగలుగుతారు అండ్ కమెంట్ ఇట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను క్లారిఫై చేసుకోవచ్చు ఇన్ కమెంట్ సెక్షన్లో. సో ఇదొక స్టిచ్డ్ బ్లౌజ్ ఫ్రెండ్స్, దీన్ని నేను ఒక బ్రైడల్ బ్లౌజ్గా ఎలా తయారు చేయబోతున్నాను అనేది చూపిస్తున్నాను. వితిన్ ఏ లో కాస్ట్ ఆఫ్ 405 రూపీస్తో మెటీరియల్కి అయ్యింది నా ఖర్చు. సో అవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని లాస్ట్లో ఇచ్చాను అండ్ ఎలా తయారు చేశాను అంటే, నేను ప్రాసెస్ అనేది షూట్ చేయలేకపోయాను, అవన్నీ ఎలా తయారు చేశాను అనేది ఫొటోస్ తీసి మీకు లాస్ట్లో క్లిక్ చేశాను ఫ్రెండ్స్, యాడ్ చేశాను. సో అది చూసుకోండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ వచ్చి ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్, అది ఇదే బ్లౌజ్ వచ్చి. సో ఇదే మెయిన్ బ్లౌజ్, ఇది వచ్చి బ్యాక్ సెక్షన్. నేను దీనికోసం ఏంటంటే, నాకు రోప్ వర్క్ రాదు. సో నేను ఏం చేశానంటే, ఇది రోప్ తీసుకుని దాన్ని మిషన్ మీద స్టిచ్ చేసేసాను ఫుల్ లెంత్ బ్యాక్ నెక్కి సరిపడేంత. సో నెక్స్ట్ ఏం చేశానంటే, నేను 3 డిఫరెంట్ సైజెస్ జీరోస్ని సర్కిల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడన్నా మనకి బ్యాక్ వచ్చేసి 10 సర్కిల్ ఉండాలి, ఎందుకంటే మోస్ట్గా ఇదే కనిపిస్తుంది కాబట్టి. అండ్ అదే సైజ్లో ఇంకొక రెండు సర్కిల్స్ వేశాను. సో దానికి తగ్గట్టుగా ఇవి రెండు స్మాల్ సైజ్ అండ్ స్మాల్ ఇలా వచ్చి నేను 3 డిఫరెన్స్ తీసుకున్నాను అన్నాను కదా. సో లాస్ట్ 0 సైజ్ వచ్చి ఇవే చిన్న సర్కిల్స్ బాగాని, ఎందుకంటే నేను ఇక్కడ హైలైట్ చేయలేదు ఎక్కువ, బట్ హైలైట్ చేశాను కానీ ఇక్కడ మనకి పైచింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో వస్తుంది కాబట్టి నేను అంత ఎక్కువగా ఇవ్వలేదు, చిన్న సైజెస్ ఇచ్చాను. ఇవే ఫ్రెండ్స్ మోస్ట్లీ. సో దీనికి ఏమేమి కావాల్సి వచ్చిందంటే, ఈ గ్రీన్ స్టోన్స్ ఇవి వచ్చి నేను బయట తీసుకున్నాను, ఇవి వచ్చి 20 రూపీస్ కావాల్సి వచ్చినవి. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి నేను లాస్ట్లో ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు. ఇవి వచ్చి బ్యాక్ సైడ్ నెక్, అండ్ ఫ్రంట్కి వచ్చేసి సైడ్కి ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రంట్ని ఇలా సింపుల్గా ఇచ్చాను, ఎందుకంటే ఎక్కువగా హెవీగా ఇస్తే బాగోదు కాబట్టి. సో సింపుల్గా ఎండింగ్ ఇచ్చేసాను. మీరు చూసినట్టయితే ఇది నెక్కి వచ్చేసి గ్రీన్ ఫస్ట్ నేను మీరు చూడొచ్చు, దీంట్లో మిషన్ మీద నాకు స్టిచ్చింగ్ అనేది రాదు. సో నేను మిషన్ స్టిచ్చింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక స్టోన్ చైన్, నెక్స్ట్ ఒక పోస్టల్ చైన్. ఇది ఏంటంటే, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇవి స్టిచ్ అయి చేసేసిన తర్వాత మిషన్ మీద, నెక్స్ట్ వచ్చి వితిన్ హెల్ప్ ఆఫ్ ఫెవికాల్ నేను లైట్గా స్టిచ్ చేశాను ఇవన్నిటినీ. సో లాస్ట్లో ఏం చేశానంటే, ఇవి రెండు టైట్, ఎందుకంటే మనం అంటించాము సో అది మనకి గ్రిప్గా ఉండాలి అనే దానికోసం నేను ఈ 3 రెండింటిని కుట్టేశాను బై హెల్ప్ ఆఫ్ సూది. ఎప్పుడన్నా మీరు కుట్టేటప్పుడు ఇలా మీరు కరెక్ట్గా నెయిల్ తీసుకెళ్ళి ఈ ఎడ్జ్లో పెట్టినట్టయితే మీకు ఈజీగా వస్తుంది స్టిచ్ చేయడానికి. అండ్ ఎండింగ్ వచ్చాను ఈ పూసులు ఇచ్చాను. మీరు ఈ సర్కిల్స్లో చూసినట్టయితే ఒక స్టోన్ ఇచ్చాను, నెక్స్ట్ వచ్చి ఒక పూసల చైన్, నెక్స్ట్ స్టోన్ చైన్ ఇచ్చాను, నెక్స్ట్ పూసల చైన్, నెక్స్ట్ ఎండింగ్ వచ్చి సేమ్ అదే రిపీట్ చేశాను. సో మధ్యలో కవరేజ్ చేయడానికి కోసం కొంచెం దీని మీద పెద్ద సైజు పూసలు యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చింది. మీరు అబద్ధం అనుకుంటే ఇంకో లోపల ఇలా వచ్చింది చూడండి, మీకు అది ఇవి చేశాను, ఇలాగా స్టిచ్ చేశాను ప్రతీది. చాలామంది బ్లౌజ్లు వచ్చి మామూలుగా కుట్టించేసుకుంటారు, సో వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది తెలియదు, సో వాళ్ళ కోసం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది హ్యాండ్. నేను దీంట్లో వచ్చి ఒక 2 టైప్స్ ఆఫ్ సర్కిల్స్, సైజెస్ ఆఫ్ సర్కిల్స్నే తీసుకున్నాను, ఒకటి పెద్ద సర్కిల్, ఒకటేమో చిన్న సర్కిల్ తీసుకున్నాను. మోస్ట్లీ నేను సేమ్ ఇదే నెక్ ప్యాటర్నే రిపీట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ 3 డేస్లో ఇది నేను కంప్లీట్ చేశాను. ఇది మీరు చూసినట్టయితే ఇదిగో చూసారు ఫ్రెండ్స్, సేమ్ అదే మధ్యలో స్టోన్ ఇచ్చాను, నెక్స్ట్ పూసలు చేయను, నెక్స్ట్ స్టోన్ పూసలు చేయను, స్టోన్ పూసలు చేయను, నెక్స్ట్ పూసలతో కవరేజ్ ఇచ్చాను, లాస్ట్ ఎండింగ్ వచ్చి ఒక్కొక్క పూస ఇచ్చాను.
ఇది ఫ్రెండ్స్. సో అంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే నెక్ ఫుల్ ఆఫ్ ఇది బ్లౌజ్ అనేది ఎంటీగా ఉండకూడదు, కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని. మీరు ఈ చిన్న చిన్న ఫ్లవర్ ఇచ్చాను, ఇదేమి కాదు చాలా సింపుల్. ఒక సూదితో మూడు పూసలు తీసుకుని దానికి సేమ్ పక్కన వేసారండి, కొంచెం స్ట్రైట్ చేశారంటే ఈ షేప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చిన్న ఫ్లవర్ టైప్. ఇదే ఫ్రెండ్స్ నేను చేసిన బ్లౌజ్, దీనికి 405 రూపీస్ అయినాయి. మీరే చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో, కామెంట్ ఇవ్వండి ఇది అసలు యాక్చువల్గా ఎంత అవుతుంది, బయట మనం చేసుకుంటే ఎంత అవుతుంది, మనం రియల్గా కొంచెం ఇంట్లో కొంచెం అవస్థ అవుతుంది కానీ మనకి ఇంత బ్యూటిఫుల్గా అట్ లో కాస్ట్లో అవ్వాలంటే ఇలా చేశాను. ఇన్ని స్టిచ్డ్ బ్లౌజ్, ఇది మామూలుగా మా అన్స్టిచ్డ్ బ్లౌజ్ కాదు, స్టిచ్డ్ బ్లౌజ్ ఇది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, దానికోసం మీరు ఏదైనా అడగాల్సి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేను ఇది ఎలా చేశాను, ఎలా కొంచెం స్టెప్ బై స్టెప్ అనేది ఫొటోస్ తీసి పెట్టాను. సో నాకు వీడియో తీయడం కుదరలేదు. థ్యాంక్ యూ అండ్ గివ్ ఎ థమ్స్ అప్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.